Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు లక్షల మెజారిటీ అట, రాజీనామా ఊసెత్తకుండా రఘురామ కోతలు. అదేంటి, ఎన్నికలు అయిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంపీకి మెజారిటీ పెరగడం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ విషయం ఏంటంటే, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మాట్లాడుతూ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే తనకు 3 లక్షల ఓట్ల మెజారిటీ వస్తుందని ఛాలెంజ్ చేశారు. అంటే ఇప్పుడు ఎంపీ రాజీనామా చేయలేదు, ఒకవేళ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ తాను పోటీ చేస్తే రాబోయే మెజారిటీ గురించే ఎంపీ చెప్పింది. ఇదే ఎంపీ ఆ మధ్య మాట్లాడుతూ ఉప ఎన్నికలలో తాను 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ప్రకటించారు. ఉప ఎన్నికలలో పోటీ చేస్తే తనకు ఎంత మెజారిటీ వస్తుందో చెబుతున్న ఎంపీ రాజీనామా మాత్రం చేయడం లేదు. రాజీనామా చేయకపోగా ఆ విషయాన్ని అప్పుడు ప్రకటిస్తా, ఇప్పుడు ప్రకటిస్తా, తొందరలోనే ప్రకటిస్తానంటూ చెబుతున్నారు. అసలు ఎంపీని రాజీనామా చేయమని జనాలు ఎవరూ అడగలేదు. కొందరు వైసీపీ నేతలు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలవమని అప్పుడెప్పుడో ఛాలెంజ్ చేశారు. ఎంపీ వ్యవహార శైలి చూసిన తరువాత వాళ్ళు కూడా రాజీనామా డిమాండ్ వదిలేశారు. అసలు ఎంపీనే పట్టించుకోవడమే మానేశారు. ఎంపీయే తనంతట తానుగా రాజీనామా చేస్తానని, ఏ పార్టీ తరఫున పోటీ చేసేది చెబుతానని ఇలా రోజుకో ప్రకటన చేస్తూ వార్తల్లో కనబడుతున్నారు. ఉప ఎన్నికలో పోటీ చేస్తే రాబోయే మెజారిటీ 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుకోవడం బాగానే ఉంది. ఎందుకంటే ఎంత మెజారిటీ వస్తుందనే నోటి లెక్కలకు అడ్డేముంది. అయితే వాస్తవంగా మొన్నటి ఎన్నికలలో ఎంపీకి వచ్చిన మెజారిటీ ఎంతో తెలుసా? సుమారు 30,000 మాత్రమే. అది కూడా రఘురామరాజు వైసీపీ తరఫున పోటీ చేశారు కాబట్టే వచ్చింది. వైసీపీ తరఫున కాకుండా ఇంకో పార్టీ తరఫున పోటీ చేస్తుంటే రాజుగారి కెపాసిటీ ఏంటో బయటపడేది. ఎంపీ అయిన కొత్తల్లో తన గెలుపునకు జగన్మోహన్ రెడ్డి కారణమని చాలాసార్లు చెప్పారు. తర్వాత జగన్తో చెడిన దగ్గర నుండి తాను పోటీ చేయబట్టే నర్సాపురంలో వైసీపీ గెలిచిందంటూ కబుర్లు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పటికైతే 3 లక్షల మెజారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు. మరి నిజంగానే రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే అప్పుడు ఇంకెంత మెజారిటీ చెప్పుకుంటారు?